రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు రాశి రెండు గ్రహాలే యోగిస్తున్నాయి తొమ్మిదిలో శుక్రుడు లాభంలో రాహువు ఈ శుక్ర గ్రహము సంపదకి సంకేతం అలాగే సుఖ సంతోషాలకి సంకేతం రాహువు పట్టుదలతో చేసే పనులు ఏకాగ్రతతో దీక్షగా చేసే పనులకి సంకేతం దీక్ష సడలింది అంటే రాహువు సహకరించడు ఏకాగ్రత లోపించకుండా పని చేయవలసినటువంటి అవసరం ఉంది పని ప్రారంభించిన తర్వాత పని పూర్తయ్యేంత వరకు మధ్యలో వేరే పనులు చేయకుండా తదేక దృష్టితో తదేక ధ్యాసతో ప్రారంభించిన పని నిర్విఘ్నంగా కార్యసిద్ధిని ఇచ్చే వరకు కృషి చేస్తూనే ఉండాలి అప్పుడే రాహు యోగిస్తాడు చెంచలత్వం వచ్చిన లేదంటే పని మధ్యలో ఆగిన తిరిగి ఆ పని ప్రారంభించాలంటే చాలా కష్టమవుతుంది ప్రధానంగా ప్రతి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు బుద్ధిబలము గతానుభవము చాలా అవసరం ప్రశాంత చిత్తంతో పని మొదలు పెట్టాలి సకాలంలో బాధ్యతలని పూర్తి చేయాలి వివాదాలకు దూరంగా ఉండాలి అప్పుడే మనం అనుకున్నటువంటి ఫలితాలు నిరంతరాయమానంగా ఫలిస్తాయి అలాగే నిరంతర సాధనతో విజయం సిద్ధిస్తుంది అశ్రద్ధ వహించిన ఇతరులపై ఆధారపడ్డా ఎక్కడ వదిలిపెట్టిన పని అక్కడే ఉంటుంది ఉద్యోగంలో కొంతవరకు సానుకూల ఫలితం లభించే వీలు కనపడుతోంది నలుగురిని కలుపుకుపోవాలి లేదా తోటివారి యొక్క సహకారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ కుతర్కం చేయకూడదు ఎవరేదైనా చెబితే సరే అనే ధోరణితో వెళ్ళాలి లేకపోతే కాలం వ్యతిరేకిస్తున్న సందర్భం కాబట్టి ప్రతి పని విఘ్నంగా మారుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది తెలియని ఖర్చులు కనపడుతున్నాయి మోహమాటంతో నష్టం వస్తుంది ధర్మబద్ధంగా వ్యవహరించండి ఎవరిని నొప్పించకుండా పనులు పూర్తి చేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఆత్మశుద్ధి కూడా కావాలి ఆత్మశుద్ధి లేని ఆచార అన్న విధంగా ఆత్మశుద్ధితో ధర్మబద్ధంగా పనులు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది కొందరు వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా బుద్ధి బలంతో చాకచక్యంగా వ్యవహరిస్తే శాంతి లభిస్తుంది ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి కొంతవరకు వారాంతంలో శుభం జరుగుతుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అంటే వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గురుగారు మిథున రాశి వారు సూర్యానుగ్రహం కోసమై సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం ఎటువంటి దానాలు చేయాలి కుజగ్రహం పన్నెండో రాశిలో ఉంది కాబట్టి కుజగ్రహ ప్రీతిగా కొద్దిగా కందులు దానంగా సమర్పించాలి